కోవిడ్ ద్వారా అనాథలైనటువంటి పిల్లల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకం లాంటిది తీసుకొని వచ్చింది సో ఇట్లా అనాథలైన పిల్లల కోసం వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేనాటికి పది లక్షల రూపాయలతో ఒక కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి పది లక్షల కార్పస్ ఫండ్ అప్పటి నుండి వాళ్లకు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా స్టైఫండ్ ఇస్తారు ఇరవై మూడు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ డబ్బును వృత్తిపరమైన అవసరాలు చదువు మరే ఇతర అవసరాల కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని వాడుకోవచ్చు అండ్ అప్పటి వరకు కూడా ఈ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అంటే నవోదయ అయినా సైనిక స్కూల్స్ అయినా ఎక్కడ దగ్గరలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉంటే ఆ విశ్వవిద్యాలయాల్లో అయినా సీటు వచ్చి చదువుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది పిల్లలు ఎక్కడైనా ప్రైవే ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలి అనుకుంటే వాళ్ళకు ఫీజులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది కేంద్రం అంటే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ దాని కింద ఈ పథకాన్ని తీసుకొని అయితే వచ్చారు అయితే ఇటువంటి ఇటువంటి పథకమే ఏమన్నా అంటే అన్నామంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియానే తానే కదా మొదట దీన్ని ప్రారంభించింది కూడా ఈ కోవిడ్ ద్వారా అనాథలైన పిల్లలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు చాలా మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం అని చెప్పాం ఆ తర్వాత అనాథలైన పిల్లల కోసం పది లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి దాని మీద వచ్చే వడ్డీని ప్రతి నెలా పిల్లలకు అందించి ఇరవై మూడు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా ఆ నిర్ణయం తీసుకుంది తీసుకోవడమే కాదు ఇప్పుడు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేనాటికి అది ఏర్పాటు చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొందరు కొందరు పిల్లలకు ఆల్రెడీ పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి బాండ్లు కూడా ఇచ్చేశారు ఆ బాండ్లు కూడా ఇచ్చేశారు సో అప్రిసియేటెడ్ డెసిషన్ మనం అప్పుడే చెప్పాం మానవత్వంతో కూడినటువంటి చాలా చాలా హై సెన్సిటివ్గా ఆలోచిస్తే ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అప్రిసియేట్ చేయాల్సిందే నో డౌట్ చాలా మంచి పని అండ్ అదే సమయంలో ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది దాని తర్వాత కేరళ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది కదా కేరళలో అట్లా అనాథలైన పిల్లలకు ఒకేసారి ఫస్ట్ మూడు లక్షల రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తున్నారు మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేంతవరకు మళ్ళీ ప్రతి నెల రెండు వేల రూపాయలు ఒక వృత్తి కింద అందిస్తూ ఉంది కేరళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేరళ ప్రభుత్వం అనేది కేంద్రం కంటే ముందే ఇటువంటి ఆలోచన చేశారు ఇప్పుడు కేంద్రం కూడా ఇటువంటి ఆలోచన చేసింది ఎనీహౌ ఇక కనీసం ఇలా అనాథలైన పిల్లలనైనా కనుక ఆ రోడ్డున పడేయకుండా కొందరినైనా ఆదుకునే ప్రయత్నం చేయడాన్ని అప్రిసియేట్ చేయాల్సిందే